खाली कड़पु बुक्किड बुव्व निनादंतो श्रेयोभिलाषुल आध्वर्यंलो करोना वैरस विपत्कर परिस्थितुल्लो वलस कूलीलु निराश्रयुलैन वारिकी पेदवारिकी नित्यावसर सरुकुलु कूरगायलु सुमारु 40,000 मंदिकि पैगा पंपिणी चेशारु। दीनिकि सहकरिंचिन श्रेयोभिलाषुलकु गुरुवारं गज्वेल समावेश मंदिरंलो राष्ट्र आर्थिक शाख मंत्री हरीश्राव चेतुल मीदुगा मेमेंटोलु अंदजेसे कार्यक्रमान निर्वहिंचारु। బ్రైట్వే ఎండి ఎం సుభాష్ రెడ్డికి హరీష్రావు చేతుల మీదుగా మెమెంటో అందజేశారు। అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు హరీష్రావు। అనంతరం హరీష్రావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మంచి పని చేసిన విష్ణు జగతితో పాటు సభ్యులను అభినందించారు। ఎంత ఆశ సంపాదించినా చివరకు మిగిలేది మంచితనమే అన్నారు హరీష్రావు। మనుషులు చనిపోయినా వారి మంచితనం వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు। అలాగే ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొల్లకురుములకు చెందిన గొర్రెలు మృత్యువాత పడడంతో వాటికి సంబంధించిన చెక్కులను ఆయన వారికి పంపిణీ చేశారు। అలాగే ఎఫ్డీసీ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఒక మంచి మనసుతో ఒక టీంగా ఏర్పడి ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టడం గొప్ప విషయమన్నారు। డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదని ఇలాంటి మంచి పనులు చేసినప్పుడే సమాజంలో చాలా మందికి స్ఫూర్తిదాయకమవుతారన్నారు। ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు శ్రేయోభిలాషులను అభినందించారు, వారి సేవలను కొనియాడారు। ఈ కార్యక్రమంలో గడ అధికారి ముత్యంరెడ్డి, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి, తెలంగాణ టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త మరియు జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, బ్రైట్వే ఎండి, టీ ఛానల్, మీటీవీ అధినేత ఎం సుభాష్ రెడ్డి, నమస్తే దినపత్రిక సంపాదకులు చైర్మన్ పగిడి లక్ష్మీనారాయణ, శ్రేయోభిలాషుల వ్యవస్థాపక అధ్యక్షులు విష్ణు జగతి, శ్రేయోభిలాషుల గ్రూప్ చైర్మన్ కొలనుపాక వెంకటేశం, సెక్రటరీ పూరెడ్డి మల్లేశం, సంయుక్త కార్యదర్శి మొగ్లి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి గంపా ఆంజనేయులు, కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన నందగిరి శ్యాం ప్రశాంత్ శర్మ, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు। నిత్యం ప్రజాసేవే ప్రజాసేవే మానవత హృదయంతో ఆలోచించి డబ్బు ఎంతో మంది దగ్గర ఉంటుంది, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉంటారు, కానీ కష్టకాలంలో ఆపత్కాలంలో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మా విష్ణు జగతి టీం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఎందుకంటే విష్ణు ఎక్కడ చూసినా హరిశనమ్మడి కనబడతాడు, పడంచెరు పోయినా కనిపిస్తాడు, సంగారెడ్డి పోయినా కనిపిస్తాడు, సిద్దిపేట పోయినా కనిపిస్తాడు, మన గజ్వేల్కి వచ్చినా కనిపిస్తాడు। ఆయన ఒక మంచి టీం ఏర్పాటు చేసుకొని మొన్న కరోనా టైం అయితే దాదాపుగా 30,000 మందికి బియ్యం ఇవ్వడం, కూరగాయలు ఇవ్వడం, పేదవారికి అందుబాటులో ఉండడం, కూలీ చేసుకునే వాళ్ళకి మేమున్నాము అన్నటువంటి ధైర్యం ఇచ్చినటువంటి మీ సామాజిక సేవను అందిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి స్ఫూర్తి చాలా మందిలో కలిగి డబ్బు సంపాదించడం గొప్పతనం కాదు, ఆ వచ్చిన డబ్బు సమాజ సేవ కోసం ఖర్చు పెట్టేటువంటి లక్ష్యం ఉన్నటువంటి మానవుడే మహనీయుడు, మానవ సేవ అని చెప్పే విధంగా మీరందరూ పనిచేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అల్టిమేట్గా ఎంత ఎత్తుకెదిగినా ఎంత ఆస్తి సంపాదించినా మనిషికి మిగిలేది మంచితనమే మిగులుతుంది, బతికున్న కాలంలో చేసిన మంచి పనులే సమాజంలో మనను చనిపోయినా నిలబెడతాయి। మనిషి జీవితం అనేది శాశ్వతం కాదు, కానీ మనం చేసే మంచి పనులే శాశ్వతమైనటువంటి పనులు। అలాంటి కష్టకాలంలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మీరందరూ కూడా ఒక గ్రూపుగా ఏర్పడి చాలా మంచి కార్యక్రమాలు చేశారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిరుపేదలకు, అన్నార్థులకు, ఆకలితో ఉన్నవారికి, ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతంలో పనిచేసి పొట్టచేత పట్టుకొని వచ్చిన వలస కూలీలను గుండెకు హత్తుకొని కడుపు నిండా భోజనం పెట్టినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। తప్పకుండా భగవంతుడు మీకు మీరు చేసినటువంటి సేవలకు మీకు మీకు మంచి భవిష్యత్తును, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని కూడా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అదేవిధంగా మనకు ఈరోజు ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మా గొల్లకుర్మ రైతులకు సంబంధించి గతంలో ఒక యాక్సిడెంట్ అయి చాలా గొర్రెలు కూడా చనిపోయి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు, మరి ఆ గొల్లకుర్మలకు సంబంధించి కూడా ఈరోజు 6 మంది రైతులకు
342,000 రూపాయల ఎక్స్క్రేషియా కూడా ఈ రోజు వారికి అందించడం జరుగుతా ఉంది. వీళ్ళకు సడన్ గా జరిగినటువంటి యాక్సిడెంట్ తో మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని గతంలో 2-3 సార్లు కూడా వచ్చి వాళ్ళు కలిశారు. సో ప్రత్యేకంగా వెంకట్ గౌడ్ గారు 4-5 సార్లు వారిని నా దగ్గర తోల్కొచ్చిండు. వారికి 342,000 రూపాయల చెక్కులు కూడా అందించడం జరుగుతా ఉంది.